సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ హరిప్రియ మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రామదేవి గారు ఇప్పుడు వాడితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా బాగున్నారా అమ్మా మీరే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అమ్మ ఇప్పుడు శివరాత్రి వస్తుంది కాబట్టి జనరల్గా అందరూ పూజలు అవి చేస్తూ ఉంటారు బట్ ఇంట్లో ఇళ్లకి ఆ రోజు చాలా ఎక్కువ పని ఉంటుంది అంటే ఏమన్నా ప్రసాదాలు వండాలన్నా పూజలు చేయాలన్నా అలాగే చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో ఇంకా పని ఎక్కువ ఉంటుంది అలాంటి వారికి చాలా కష్టమైపోతుంది ఉపవాసం ఉండడం కానీ జాగరణ చేయడం కానీ అలాంటి వారికి అంత ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా శివుని కటాక్షం కలగాలంటే ఎలాంటి పూజలు చేయాలమ్మా ప్రత్యేకించి శివరాత్రి అవును శివరాత్రి ఏడాదికో శివరాత్రి అంటారు శివరాత్రి రోజు ఒక్కరోజు మనము పూజ చేసిన ఉపవాసం చేసినా జాగరణ చేసిన సంవత్సరం పొడవున చేసిన పుణ్య ఫలితం మనకి వస్తుంది కానీ చిన్న బిడ్డలు ఉన్న తల్లులకి చాలా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళ ఆలనా పాలనా చూడాలి ఇంట్లో పూజ కావాల్సినవి చేయాలి అలాంటి వాళ్ళు ఉపవాసం చేయకపోవడం మంచిది అంటే ఎలాంటి ఉపవాసం చేయాలి వాళ్ళు అంటే ఉల్లి వెల్లుల్లి అల్లం మసాలా పదార్థాలు తీసుకోకుండా మిగతాయి తినచ్చు ఈరోజు ఎందుకంటే అవి తమోగుణ ప్రధానమైన ఆహార పదార్థాలు వాటిని స్వీకరించటం వల్ల మనం ఏ ఆహారం స్వీకరిస్తే అటువంటి ప్రవృత్తే మనకు ఉంటుంది అందుకే అందరిళ్లలో భోజనం చేయరు అందరూ కూడా వాళ్ళు దొంగతనం చేసి సంపాదించిండొచ్చు ఆ పాపం మనకు వస్తుంది అన్యాయం చేసి సంపాదించింది అయితే మనకే ఆ పాపం వస్తుంది అందుకే మంచినీళ్ళు కూడా ఎవరింట్లో అంటే వాళ్ళ ఇళ్ళలో తాగొద్దు అని అంటారు కాబట్టి ఆ రోజున తమోగుణమైన ప్రధాన ఆహారాన్ని తీసుకోకుండా పిల్లలు వాళ్ళు ఒక్కోసారి తల్లితో పాటే లేచి బాగా ఇబ్బంది పెడతారు ఇంట్లో పనులే అవ్వం అలాంటప్పుడు పండగ రోజు కాబట్టి ఇంట్లో ఉన్న భర్త కానీ అత్తమామలు కానీ కొంచెం ఆవిడకి సహాయం చేయాలి పిల్లాన్ని పట్టుకున్నా చాలు ఆవిడ అన్నీ చేసుకుంటుంది ఉపవాసం చేయక్కర్లేదు అని చెప్పా తను తినేదే ఇంట్లో వాళ్ళకు వండి పెట్టచ్చు ఆ రోజు ప్రత్యేకంగా వాళ్ళకి వంట కాకుండా ఎందుకంటే పండగ అందరికీ ఇంట్లో అందరికీ పండగే భర్త నాకేం లేదు నేను వెళ్ళిపోతాను నాకు సంబంధం లేదని మాత్రం అనకూడదు ఎందుకంటే భార్య చేసిన భర్త చేసిన పుణ్యం మొత్తం ఇంటికి కూడా వస్తుంది ఇంట్లో పిల్లలకి ప్రధానంగా మనం కన్న పిల్లలకి ఆ పుణ్యం రావాలంటే మనం చేస్తేనే కాబట్టి తప్పనిసరిగా సహాయం చేయాలి స్మరణ ఆ పిల్లాన్ని ఎత్తుకును ఆ పిల్లోడికి ఆహారం శివనామ శివనామస్మరణ చేయవచ్చు ఇంకా జాగరణ విషయానికి వస్తే ఇన్ని పనులు చేసినా ఆవిడ జాగరణ చేయలేదు అలసట అలసట ఉంటుంది బాగా అలసట ఉంటుంది ఆవిడ విశ్రాంతి తీసుకోవటమే మేలు ఎందుకంటే మనకి శాస్త్రాన్ని ఏం చెప్పారంటే పూజలు కానీ ఉపవాసాలు కానీ జాగరణలు కానీ చంటిబిడ్డలున్న తల్లులకు వర్తించదు గర్భిణీ స్త్రీలకు వర్తించదు వృద్ధులకి అంటే మంచంలో ఉంటారు కదా శరీరం సహకరించని వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు అలాగే అనారోగ్య సమస్యలు బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ సైనసైటీస్ కానీ మైగ్రేన్ కానీ నొప్పులు ఉన్నోళ్ళు కూడా ఉపవాసాలు చేయటం జాగరణ చేయటం ఇలాంటివి కూడా చేయవద్దు అలాంటి వాళ్ళు భగవన్నామ స్మరణ చేసినా కూడా అదే ఫలితాన్ని తెచ్చి పెడుతుంది శివనామ స్మరణ అంతే లేదు ఫోన్ ఉంది బిడ్డకి అన్నం పెడుతూ ఫోన్లో శివాష్టాక్షరి కానీ మనకి విశ్వనాథాష్టకం కానీ బిల్వాష్టకం లింగాష్టకం ఇలాంటివన్నీ వింటూ నోటితో ఉచ్చరిస్తూ ఉంటే కూడా భగవంతుడికి తెలుస్తుందిగా మన పరిస్థితి ఏంటిదో అప్పుడు ఆయన అనుకుంటాడు అబ్బా ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నా నామస్మరణ చేస్తోంది అని చెప్పి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలగవచ్చు కాబట్టి అందుకే నియమాలు పెట్టారు మళ్ళా దానిలో కొన్ని పరిహారాలు ఎవరు ఏం చేయాలి ఎవరు ఏం చేయకూడదు అనేది మనకి స్పష్టంగా దీని గురించి మనకి శివరాత్రి పూజా విధానం మహిమల గురించి మనకి ధర్మసింధు న్యాయసింధు ఇలాంటి వాటిల్లో కూడా ప్రస్తావన ఉంది మనకి ఒక శివపురాణంలోను లేకపోతే పద్మపురాణంలోనే కాదనమాట వీటిల్లో కూడా ప్రస్తావించబడింది అంతేకాని వీడియోలు వచ్చాయి జాగరణ చేస్తే ఇంత పుణ్యమంట అని ఆవిడ దిగులు పడిపోవటం నిద్రపోకుండా ఉండటం తను నిద్రపోకపోవటం వల్ల బిడ్డ నిద్రపోకపోవటం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అనారోగ్య సమస్యలు వస్తాయి దీనికంటే కూడా ఆవిడ సరే నాకు ఈ సంవత్సరానికి ఇది మళ్ళీ సంవత్సరానికి నా బిడ్డ పెద్దగా అవుతారు అప్పుడు నాకు అవకాశం వస్తుందేమో హ్యాపీగా నిద్రపోతే వచ్చే నష్టం అయితే ఏం లేదు ఉపవాసం విషయంకొస్తే ఈ పనులన్నీ చేయాలి అయితే ఇంట్లో ఆవిడ చేయకూడని పనులు ఉంటాయి ఏ మహిళైనా కానీ బిడ్డ ఉన్న తల్లే కాదు ఏ మహిళైనా కూడా శివరాత్రి రోజు చెయ్యకూడని ఏంటిది అంటే తను వస్త్రధారణ సాంప్రదాయంగా ఉండాలి జుట్టుని విరబోసుకొని తిరగకూడదు ఆలయానికి అస్సలు వెళ్ళకూడదు జుట్టు ముడి వేసుకోవాలి లేకపోతే జడ వేసుకోవాలి ఇంట్లో గట్టిగట్టిగా గట్టిగా కేకలేయటం తిట్టడం గొడవపడ్డం చీకాకులు ఇవన్నీ పండగ రోజు అస్సలు ఉండకూడదు ప్రశాంత వాతావరణం ఉండాలి ఈ రోజు ఉన్నామంటే రెండు రోజులు మూడో రోజు అలవాటు అవుద్ది మనకి కాబట్టి ఈ రెండు రోజులు అవి ఆచరించండి ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవాలి మందిరం నందు దీపారాధన కానీ శివుడి అభిషేకం కానీ కనీసం ఒక్కసారైనా జరగాలి ఆ రోజు ఇంట్లో అలా చేయాలి వంటిల్లు మొత్తం శుభ్రంగా ఉండాలి వంట చేసేటప్పుడు కూడా భగవన్ నామ స్మరణ చేయాలి ఎక్కడ వస్త్రాలు అక్కడ ఎక్కడ సామాన్లు అక్కడ పడేయకూడదు శుభ్రంగా ఉండాలి ఇంకొకటి ముఖ్యమైన నియమం ఏంటిది అంటే ఈరోజు ఎవరన్నా కానీ ఎంత పెద్ద కోటేశ్వర్లన్నా కానీ ఉతికిన వస్త్రాలే పరిశుభ్రమైన వస్త్రాలే ధరించాలి నేను ఒక గంటే వేసుకున్నా ఒక అరగంట వేసుకున్నా అలా వెళ్ళి అలా వచ్చి ఇప్పే అంతే అని వేసుకోవటానికి లేదు మనం భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నాం మన సాంప్రదాయం పరిశుభ్రతతో కూడిన పూజ మనం చేయాలి కొంతమంది ఇళ్లలో పూజా మందిరాలు కూడా గజిబిజిగా ఎండిపోయిన పువ్వులు ఆ ధూపంకి సంబంధించిన అవన్నీ ఉంటాయి అలా ఉంటే దరిద్రమే ఇంట్లో అలా ఉండకూడదు అసలు అలా ఉండకుండా చూసుకోవాలి ఆ మహిళ అలాగే ఇంటి ముందు తప్పనిసరిగా సూర్యోదయానికంటే ముందు ముగ్గు ఉండాలి ప్రధాన ద్వారం పూజించాలి మనకి దొరికితే మామిడాకులు కట్టుకోవాలి అంటే ఇప్పుడు మనకి టౌన్లలో సిటీస్లో మామిడాకులు దొరకడం దొరకవు ఎక్కువ ఏవో పెద్ద పెద్ద పండుగలకి దొరుకుతాయి అమ్ముతారు అవి కూడా కాబట్టి సరే ఏమీ లే ఉత్తగా లేకుండా బంతి పువ్వులు గుచ్చైన మాలలాగా వెయ్యాలి అవైతే దొరుకుతాయి కదా మనకి అలా చేస్తూ శివనామ స్మరణ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ అత్తమాములు ఆడపడుచులు వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రేమగా వండి పెట్టాలి తనకి ఓపిక లేకపోతే తను తినాలి తినకుండా అలానే ఉండిపోతే తనకి నీరసం వచ్చిందంటే చిన్న బిడ్డ ఉంటే వాడిని చూసుకోలేదు కాబట్టి మన వయస్సు మన ఆర్థిక పరిస్థితి మన ఓపిక మన ఆర్థిక స్తోమతని చూసి పూజలు ఆరాధనలు చేయమన్నారు మనం ఏమీ చేయకుండా ధ్యానము సాధన ద్వారానే మోక్షాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అభిషేకాలు చేయలేదు వాళ్ళు భస్మాభిషేకం చేయలేదు చెరుకు రసంతో చేయలేదు ఇన్ని కేజీల పూలతో చేయలేదు వాళ్ళు ఏంటిది అంటే జీవితంలో న్యాయం ధర్మాన్ని ఆచరిస్తూ ధ్యానాన్ని చేస్తూ భగవంతుణ్ణి పట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు ముక్తి మోక్షం వచ్చాయి అలా మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం వినుకుంటూ ఇవన్నీ ఆచరిస్తూ వెళితే ధర్మం ఏంటిది ఒక మహిళకి పూజ పండగ రోజు కానీ మిగతా రోజుల్లో కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈరోజు నేను ఉపవాసం ఉండలేనంటే వండి పెట్టాలి అది ఆమె ధర్మం ఇంట్లో ఆవిడకి పూజ దగ్గర కానీ ఏదైనా కానీ అన్ని సమకూర్చాలి ఆమె ధర్మం భర్త సహాయం చేయాలి వంటలో కానీ బిడ్డను ఎత్తుకోవడంలో కానీ తల్లిదండ్రులకి ఆహారం పెట్టడంలో కానీ వాళ్ళకి మందులు ఇచ్చే విషయంలో భర్త సహాయం చేయాలి ఇవన్నీ ధర్మం కుటుంబం యొక్క ధర్మాలు వీటిని ఆచరిస్తూ ముందుకు వెళితే మాత్రం అద్భుతంగా శివరాత్రే కాదు ప్రతి పండుగను కూడా చేసుకోవచ్చు చాలా బాగా వివరించారమ్మ ధన్యవాదాలు చూసారు కదండి మీరు కూడా ఇలాగే శివరాత్రి రోజున ఎలా అయితే కష్టపడకుండా అంటే కుదరని వారు ఇలా కూడా చేసుకోవచ్చు శివనామస్మరణతో మీ రోజంతా గడిపితే కనుక మీకు చక్కటి ఫలితాలు లభిస్తాయని చెప్పారు అమ్మ సో మీరు కూడా ఇలాగే పాటించి ఆ శివుని ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 種はだいま。